మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. తొలిపొద్దు వేళ వినసొంపైన సంగీతం మధ్య పేరుకుపోయిన చెత్తను చీపురు పట్టి ఊడ్చేసి శుభ్రపరుస్తూ సందడి చేశారు 1వ వార్డు బోర్డు మెంబర్ జక్కుల మహేశ్వరరెడ్డి. కంటోన్మెంట్ అధికారులు సైతం మేము సైతం అంటూ స్వచ్ఛ భారత్ నినాదంలో సిబ్బందితో కలిసి ఆ రోడ్డును తళతళలాడించారు. కంటోన్మెంట్ 1వ వార్డులోని ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డును శుభ్రపరిచారు. వాకర్స్ అసోసియేషన్, లయన్స్ క్లబ్ వారి సహకారంతో స్వచ్ఛ భారత్ను నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఈఓ విజయ్ కుమార్ బాలనయ్యర్, బోర్డు సభ్యుడు జక్కుల మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. కంటోన్మెంట్ హెల్త్ సూపరింటెండెంట్ అఫ్జల్, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేందర్, ఎన్నికల ఇన్ఛార్జ్ పరశురాం భాగస్వాములుగా మారగా ఎయిర్పోర్ట్ వాకర్స్ అసోసియేషన్, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్కు తోడుగా నిలిచాయి. ఓల్డ్ బోయిన్పల్లి రోడ్డులో పేరుకుపోయిన చెత్తను మొత్తం తొలగించి రోడ్డు పరిసరాలను శుభ్రపరిచారు. కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మధుసూదన్ రావు, వైస్ ప్రెసిడెంట్ జేవీ రావు, జనరల్ సెక్రటరీ అనిల్ పాండే, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ చైర్మన్ సతీష్ బాబు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ విజయ్ కుమార్, జోన్ చైర్మన్ శ్రీనివాస్, గ్లోబల్ లీడర్ వినోద్ కుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధికి నిదర్శనం కవిత గారి గెలుపేనని, అవాకులు చవాకులు పేలుతున్న నేతలు ఇప్పటికైనా గమనించగలని పరోక్ష వ్యాఖ్యలతో హెచ్చరించారు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్. నిజామాబాద్ ఎమ్మెల్సీగా కవిత గెలుపుతో ఎమ్మెల్యే సాయన్న కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు గులాబీ శ్రేణులు. టపాసులు కాల్చడంతో పాటు స్వీట్లు తినిపించుకుంటూ సంబరాల్లో పాల్గొన్నారు. బాణసంచా కాల్చి టీఆర్ఎస్ కు జై కొట్టారు నేతలు. టిఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు పనాసా సంతోష్, నాగినేని సరిత, వినీత, కేబీ శంకర్రావు, తేజ్ పాల్, సుజన్, మహంకాళి షార్విన్, నిత్యానంద్ దేవులపల్లి శ్రీనివాస్, నరేష్, వేణుగోపాల్ తో పాటు పలువురు పాల్గొన్నారు. నేను తెలియజేస్తున్నాను వరకు ఏంటంటే, ఈ మధ్య బాగా వాడు వీడు కానీ వరుతూ ఉన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని. వాళ్ళందరికీ కూడా ఇది పెద్ద ఎత్తున విజయం మాది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించడంతో కంటోన్మెంట్లో జాగృతి కార్యకర్తలు నాయకులు సంబరాలు నిర్వహించుకున్నారు. కంటోన్మెంట్ 6వ వార్డ్ శివాలయం వద్ద కంటోన్మెంట్ నియోజకవర్గ జాగృతి కన్వీనర్ నాగినేని సరిత ఆధ్వర్యంలో స్వీట్లు పంచి సంబరాలు చేశారు. బాణాసంచా కాలుస్తూ కార్యకర్తలు నాయకులు ఆనందోత్సవాలలో మునిగితేలారు. ఈ కార్యక్రమంలో మహిళా కన్వీనర్ సంధ్య, కో కన్వీనర్ శ్రీనివాస్, పొన్నాల బాబు, నవీనా సోని తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సాయన్న కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో జాగృతి నాయకుడు రేపాల వెంకటేశ్వర్లు పలువురికి స్వీట్లు పంచిపెట్టారు. ఇంట గెలిచి బయట గెలవాలన్నారు పెద్దలు. ఇది ఈనాడు పాటించక తప్పటం లేదు ఈ తరం నేతలు. కంటోన్మెంట్లో 8వ వార్డులో సుడిగాలి పర్యటన చేస్తున్న రామకృష్ణ ఈరోజు మాత్రం సొంత వార్డుపై దృష్టి పెట్టారు. కంటోన్మెంట్ 5వ వార్డులోని సెకండ్ లక్ష్మీనగర్, వాల్మీకి నగర్లో పర్యటించారు బోర్డు మెంబర్ రామకృష్ణ. మంచినీటి సరఫరా ప్రెషర్ తక్కువగా వస్తుందన్న ఫిర్యాదుతో కంటోన్మెంట్ ఏఈ శశాంక్తో కలిసి పరిశీలించారు. బస్తీలకు వాల్వులను అమర్చి వేరువేరు సమయాల్లో నీటి సరఫరా అందించి వారికి ఇబ్బంది కలగకుండా చూడాలని పురమాయించారు సిబ్బందిని. కార్యక్రమంలో స్థానికులు నరహరి, రాజుబాయ్, నాగులు, అమర్, మల్లేష్, నరేంద్ర, రవి, భూమయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు ఇందిరమ్మ నగర్లో బోర్డు సభ్యుడు సదాకేశవరెడ్డి సోమవారం పాదయాత్ర చేపట్టారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ నగర్లో నెలకొన్న పలు సమస్యలను కేశవరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు తెలియజేశారు. వీలైనంత త్వరలో సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని సదాకేశవరెడ్డి బస్తీవాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దఫేదర్ భాస్కర్, టీఆర్ఎస్ నాయకులు జబ్బార్, రేణుక, లక్ష్మి, విజయ, తౌఫిక్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో పుకార్లకు తెరదింపారు జంపన్న. తను ఎప్పుడు సొంత ఇమేజ్తోనే ఉంటానని స్పష్టం చేశారు. పెన్షన్ లైన్లో పర్యటించిన జంపన్న పీడబ్ల్యూఏ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు శిథిలావస్థకు చేరిన ముస్లింల చిల్లాను పరిశీలించారు. ఎవరిపై ఆధారపడకుండా చిల్లగద్దె నిర్మాణానికి తన సొంత నిధులు ఇస్తానని హామీ ఇవ్వటమే కాకుండా వెనువెంటనే పనులు ప్రారంభించారు. కంటోన్మెంట్ 5వ వార్డులో నీటి సమస్య పరిష్కరించడంలో
బోర్డు సభ్యుడు రామకృష్ణ విఫలమయ్యారని సోషల్ వర్కర్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా ఆరోపించారు. 5వ వార్డు గాంధీనగర్ బస్తీలో సతీష్ కుమార్ గుప్తా సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా బస్తీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్తీలో తీవ్రమైన నీటి సమస్య ఉందని, ఈ సమస్యను ఎవరూ పట్టించుకోవటం లేదని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని సతీష్ కుమార్ గుప్తా హామీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ విజయానంద్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ శంకర్రావు, ధనంజయ చార్లు, కంటన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, 5వ వార్డు బోర్డు సభ్యుడు రామకృష్ణను బోర్డు కార్యాలయంలో సోమవారం కలిశారు. కార్యాలయంలో రాష్ట్రపతి చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం 4వ వార్డులో పలుచోట పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమాన్ని విజయానంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయినాథ్, సాయిరాం, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డులో కేంద్ర మాజీ సెన్సార్ బోర్డు సభ్యుడు, టీడీపీ సీనియర్ నాయకుడు టీఎన్ నరహరి ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆన్లైన్లో ఓటర్ నమోదు ప్రక్రియపై పలువురికి అవగాహన కల్పించారు. పట్టభద్రులు తప్పనిసరిగా ఓటర్ నమోదులో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకరు బోర్డు సభ్యులు, మరొకరు ఎమ్మెల్యే సాయన్న ముఖ్య అనుచరుడు. వీరి మధ్య బస్తీవాసులు నలుగుతున్న పరిస్థితి ఉంది. కంటోన్మెంట్ 4వ వార్డులో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరుతో వార్డు ప్రజలు సతమతమవుతున్నారు. ఏదేమైనా అభివృద్ది పనులు జరుగుతూ ఉండటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేతల మధ్య పోటీ నెలకొనటంతో సమస్యలు త్వరగా పరిష్కారమవుతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కంటోన్మెంట్ 4వ వార్డులో బోర్డు సభ్యురాలు నళిని కిరణ్, టీఆర్ఎస్ నాయకుడు పనస సంతోష్ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. బోర్డు సభ్యురాలు వార్డులో తిరుగుతూ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తూ ఉండగా, ఎమ్మెల్యే సాయన్నకు సన్నిహితంగా ఉంటూ అభివృద్ది పనుల కార్యక్రమాలను చూస్తూ ఉంటారు. వార్డులో జరిగే అభివృద్ది విషయంలో ఇరువురు పోటీ పడుతూ ఉండటం వార్డు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 4వ వార్డు పికెట్ కంటోన్మెంట్ క్వార్టర్స్ సమీపంలోని కాళీమాత ఆలయం వద్ద నిరుపయోగంగా ఉన్న గ్రూప్ మరుగుదొడ్లను తొలగించి కమ్యూనిటీ హాల్స్ నిర్మించవలసిందిగా బస్తీవాసుల విజ్ఞప్తి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సాయన్న 18 లక్షల రూపాయలను కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు తన సొంత ఫండ్ను కేటాయించారు. గ్రూప్ మరుగుదొడ్లను తొలగించి భూమిని శుద్ది చేసే కార్యక్రమాన్ని సోమవారం చేపట్టారు. బోర్డు సభ్యురాలు నళిని కిరణ్ కూల్చివేతలను పరిశీలించి స్థానికులతో ముచ్చటించారు. పనస సంతోష సైతం కూల్చివేత పనులను పరిశీలించి స్థానికులతో ఎమ్మెల్యే సాయన్న నిధులతో కమ్యూనిటీ హాల్ పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మాంకల్లమ్మ టెంపుల్ పక్కనే కమిటీ హాల్ మాకు సాంకించడం జరిగింది. దానికి 18 లక్షల రూపాయలు గ్రౌండ్ ఫస్ట్ రెండు కలిపి కట్టడం జరుగుతుంది. దానికి మరి అందరు కలిసి మా కమిటీ తరఫు నుంచి, మా బస్ తరఫు నుంచి, అందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇరువురు నేతలు ఒకే పని వద్ద పోటీ పడటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏదేమైనా అభివృద్ది పనులు జరుగుతుండటంతో నేతల మధ్య నెలకొన్న పోటీ తమకు కలిసి వస్తుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు విజయానంద్, నరసింహరావు, నరేష్, అశోక్, శ్రీధర్, సురేష్ పాల్గొన్నారు. 30 ఏళ్ల ప్రజల నిరీక్షణకు ఎట్టకేలకు మోక్షం లభించింది. డ్రైనేజీ వ్యవస్థతో బాధపడుతున్న వారికి ఎట్టకేలకు పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 6వ వార్డులోని లక్ష్మీనగర్ కాలనీకి గత కొన్నేళ్లుగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. దీంతో స్థానిక బోర్డు మెంబర్ పాండుయాదవ్ దృష్టికి తీసుకెళ్లగా చివరికి ఈనాటికి ఆ పనులకు ఇప్పుడు ప్రారంభోత్సవానికి నోచుకున్నాయి. స్థానిక బోర్డు మెంబర్ పాండుయాదవ్ ఈ రోజు పనులను ప్రారంభించారు. 150,000 రూపాయలతో రూపొందుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఈ రోజు ప్రారంభించగా స్థానికులు జయ, విజయ్, కుమార్, సురేష్, వెంకటరెడ్డి, అశోక్, రామన్నయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డులో బోర్డు సభ్యుడు రామకృష్ణ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో వార్డు నుండి పోటీ చేయాలనుకున్న నేతల్లో ఆశలు చిగురించాయి. దీనిలో భాగంగా ఎమ్మెల్యే సాయన్న అప్పగించిన పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో నేతలు పోటాపోటీగా పాల్గొన్నారు. 5వ వార్డులో టీఆర్ఎస్ నాయకుడు, ఉద్యమకారుడు కిరణ్, టీం సభ్యులు పలుచోట్ల ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. టీఆర్ఎస్ మహిళా నాయకురాలు లతా మహేందర్ వార్డులో ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. మహేంద్రా హిల్స్ పరిసర ప్రాంతాల్లో ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టి ఎమ్మెల్యే సాయన్నకు దరఖాస్తులను అందజేయనున్నట్లు లతా మహేందర్ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్లో బతుకమ్మ చీరల పంపిణీ జోరుగా కొనసాగుతుంది. రెంజిమెంటల్ బజార్లో కార్పొరేటర్ ఆకుల రూప చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. పలువురు లబ్దిదారులకు అందజేశారు. రెంజిమెంటల్ బజార్లో జీహెచ్ఎంసీ కోఆప్షన్ సభ్యులు నరసింహ ముదిరాజ్ పలుచోట్ల బతుకమ్మ చీరల్ని మహిళలకు అందజేశారు.
మారడపల్లి ప్రభుత్వ పాఠశాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ చైర్మన్ సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో పలువురు లబ్ధిదారులకు బతుకమ్మ చీరల్ని అందజేశారు. కంటోన్మెంట్ 2వ వార్డు 105 గల్లీలో 2వ వార్డు ఆల్ పార్టీ జేఏసీ సభ్యులు సోమవారం పాదయాత్ర చేపట్టారు. నగేష్ అన్న గల్లీ వరకు ఉన్న నాలాలను పరిశీలించారు. నాలా పరిసరాల్లో ఉంటున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాదయాత్రలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను సీఓ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆల్ పార్టీల జేఏసీ నాయకులు తెలిపారు. సికింద్రాబాద్లోని తార్నాక బౌద్ధనగర్ డివిజన్లలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఊపందుకుంది. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తన తనయుడు రామేశ్వర్ను వెంట వేసుకుని బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. తార్నాకలోని మణికేశ్వర్ నగర్ కమ్యూనిటీ హాల్తో పాటు బౌద్ధనగర్లోని కమ్యూనిటీ హాల్ చీరల పంపకం నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు ఆలకుంట సరస్వతి, ధనుంజయ గౌడ్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. కార్పొరేటర్ సెలవులో ఉండటంతో మహిళా నేతలు అడ్డగుట్టలో చీరల పంపకాలతో బిజీగా మారారు. సికింద్రాబాద్ అడ్డగుట్ట కార్పొరేటర్ విజయ్ కుమారి సెలవుపై వెళ్లడంతో ఆ బాధ్యతలు నెత్తిన వేసుకున్న స్థానిక నేతలు పలు వార్డుల్లో బతుకమ్మ చీరల పంపిణీ నిర్వహించారు. అడ్డగుట్టలోని బి సెక్షన్ కమిటీ హాల్, తుకారం గేట్, బాబు జగజ్జీవన్ భవన్, బోయబస్తీ కమిటీ హాల్, నార్త్ లాలగూడ, నల్లపోచమ్మ ఆలయం వద్ద కమ్యూనిటీ హాల్, శాంతినగర్ బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు లింగాని శ్రీనివాస్, నక్కా మధు, మధుగౌడ్, వసంత, సంగీత చౌహాన్తో పాటు పలువురు పాల్గొన్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత విజయం సాధించినందుకు ఓయీలో టీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్ కళాశాల ఆవరణలో టపాసులు కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కవిత రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, పార్లమెంట్లో ఆమె లేని లోటు కనిపించిందని, ఇప్పుడు ఎమ్మెల్సీగా గెలిచి నిజామాబాద్ను మరింత అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తారని వారు అభిప్రాయపడ్డారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.